ముఖ్యమంత్రి గారి జగిత్యాల పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. తప్పకుండా ఆయన పర్యటనను అడ్డగించాలని ఎందుకంటే కరీంనగర్కి ఇచ్చినటువంటి హామీలు మొట్టమొదటిసారిగా 2014లో కరీంనగర్కు వచ్చినప్పుడు వైద్య కళాశాలను మంజూరు చేశాను, నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రారంభమవుతానన్నాడు. 2014 పోయింది, 18 పోయింది, 24 వస్తుంది, 23కు మరీ రోజు ప్రకటించకుండానే జగిత్యాలలో మెడికల్ కాలేజ్ కట్టడము మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన యొక్క వర్గానికి ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు అక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇక్కడికి రావాల్సినటువంటి మరి 1,00,000 రూపాయల రుణమాఫీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఏవి కూడా ఈ యొక్క కరీంనగర్కు రాకపోవడం, కరీంనగర్ను 2 సార్లు ఆయన రిజైన్ చేసి వచ్చిన తర్వాత 2004 నుంచి 2 సార్లు 3 సార్లు రిజైన్ చేస్తే ఎంపిక చేస్తున్నారు. మరి ఈరోజు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు కరీంనగర్ను విస్మరించి తగ్గిన జిల్లాలకు మెడికల్ కాలేజీలు కేటాయించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది సాధించే వరకు పోరాటం చేస్తాం. ఈరోజు ఆయన పర్యటనను ఏ విధంగా ఎన్ని విధాలు చేసినా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటారని నేను తెలియజేస్తాను. సిద్దిపేట, ఎంతసేపు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లనైనా తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కరీంనగర్ గుర్తురాలా? టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. అంటే ఆడ మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు శాంక్షన్ చేస్తారు? జగిత్యాల మీద కొత్త ప్రేమ ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం అనేది చాలా శుభపరం మేము కాదంటలేం. మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ సంగతి ఏందని నేను అడుగుతున్నా. అంటే ఆ నలుగురు ఎక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కరీంనగర్లో మాత్రం ఆ నలుగురు రారు. ఇక్కడ ఒక దద్దమ్మ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనతో చాదన కాదు కాబట్టి మరి ఆ నలుగురే కూడా ఈయన పోటీ చేస్తారా మరి చెప్పమని నేను అడుగుతున్నా ప్రజల్ని. అలా ఒక్కసారి మీరు గమనించాలి, మొత్తం ఫండ్స్ అంతా కూడా ఆ 4 నియోజకవర్గాలు పెడుతుంటే మరి కరీంనగర్ లాంటి ఒక గొప్ప చరిత్ర సిటీకి మీరు అన్యాయం చేస్తున్నారా లేదా అని ఒక్కసారి టీఆర్ఎస్ అందరూ ఆలోచించారు.